ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం మునుపటి వీడియోలో ఇచ్చిన నిష్పత్తిలో రేఖాఖండాన్ని విభజించే పద్ధతిని మనం అధ్యయనం చేశాము ఈరోజు మనం రేఖాఖండాన్ని ఇచ్చిన నిష్పత్తిలో విభజించడానికి మరొక పద్ధతిని అర్థం చేసుకుందాం మీకు గుర్తుండే ఉంటుంది మునుపటి వీడియోలో మనం ఒక రేఖాఖండాన్ని ఐదు నిష్పత్తి మూడులో విభజించాము రండి ఇప్పుడు ఈ రేఖాఖండాన్ని మరొక పద్ధతి ద్వారా మళ్ళీ విభజిద్దాము మనం ఈ రేఖాఖండం ఏ ని ఐదు నిష్పత్తి మూడుగా విభజించాలి దీనికోసం మొట్టమొదటిగా బిందువు ఏతో అల్పకోణం అనగా అక్యూట్ యాంగిల్ చేస్తూ ఒక కిరణం ఏఎంని గీద్దాము అదేవిధంగా కిరణం ఏఎంకి సమాంతరంగా బిందువు బి నుండి ఒక కిరణాన్ని గీద్దాము దీనిని బిఎన్ అనుకుందాం మునుపటి వీడియోలో మనం రెండు సమాంతర రేఖలను గీయడం నేర్చుకున్నామని మీకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు కిరణం పై అదేవిధంగా మరియు కిరణం బిఎన్ పై మూడు సమాన వ్యాసార్థంగల గల చేపము అనగా ఆర్క్ గీద్దాము వీటిని వరుసగా ఏ ఒకటి ఏ రెండు ఏ మూడు ఏ నాలుగు ఐదు మరియు అని పేరు పెడతాము మరియు కలుపుదాం దీనితో రేఖ ఏ ఐదు బి మూడు లభిస్తాయి ఇది రేఖాఖండం బిందువు వద్ద మరియు బిందువు పి మనకు కావలసిన బిందువు ఇది రేఖాఖండం ఏ బిని ఐదు నిష్పత్తి మూడులో విభజిస్తోంది మీరు ఈ పద్ధతి యొక్క ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయగలరా త్రిభుజం ఐదు ఇదే విధంగా త్రిభుజం బిపిబి మూడులో కోణం ఏ ఏపీ మరియు కోణం బి మూడు బిపి సమానం మరియు కోణం ఏపీఏ మూడు సమానం కాబట్టి ఏఏ క్రైటీరియా నుండి త్రిభుజం మరియు త్రిభుజం బిపిబిలు అవుతాయి మరియు మనకి తెలుసు సరూప త్రిభుజాల అనురూప భుజాలు పరస్పరం అనుపాతంలో ఉంటాయి దీనితో మనకి ఏ పి మరియు పిబిల నిష్పత్తి ఐదు నిష్పత్తి మూడు లభిస్తుంది కాబట్టి మనం చెప్పవచ్చు బిందువు పి రేఖాఖండ బిని ఐదు నిష్పత్తి మూడులో విభజిస్తుంది ఈరోజు మనం ఒక రేఖాఖండాన్ని ఏదైనా నిష్పత్తిలో విభజించడానికి రెండవ పద్ధతిని అర్థం చేసుకున్నాం మీకు రెండు పద్ధతులు సరిగ్గా అర్థమయ్యే ఉంటాయని ఆశిస్తున్నాము